తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుధీర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు మంగళవారం కాంగ్రెస్ నేతలు నగరంలోని రోడ్ల పరిస్థితులపై ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు నాలాలు దుర్భర స్థితికి చేరడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటూ కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో విశ్వనగరం చేస్తామని చెప్పి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్న నగరంగా చేసిండు. 100 రోజుల ప్రణాళికలో అని చెప్పేసి ఈ రోజు వరకు హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ వ్యవస్థ అస్తమస్తమైంది, ప్రజల జీవనం స్తంభించిపోయింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలంటే దాదాపు 3 గంటల సమయం పడుతుంది. మానవులు నోరు తెరుచుకొని పొంగి పొర్లుతున్నాయి. అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. కానీ పాలకులు మాత్రం కేవలం మాటలతోటి మభ్యపెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేసి ఈ ఎన్నికల్లో గెలిపొంది ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. ఇక్కడ క్రాంతి కుమార్ అని చెప్పేసి ఒక 26 సంవత్సరాల యువకుడు, హార్డ్వేర్ ఇంజనీరు, మొన్న వరదలకు ఒక మాన్హోల్లో కొట్టుకొని పోతే ఇప్పటి వరకు అతని శవం 7 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు శవాన్ని వెలికి తీయలేకపోయినారు జీహెచ్ఎంసీ అధికారులు. మాన్హోల్ పలగొట్టి చూడమని చెప్తే ఇప్పటి వరకు 7 రోజుల నుంచి కాలయాపన చేసుకుంటూ ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నారు. ఇవే కాకుండా దాదాపు 8 మంది ఈరోజు హైదరాబాద్లో చనిపోయినారు. హైదరాబాద్ పరిస్థితి ఏం చేయదలుచుకుని మీరు కేవలం మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజల్ని ఎక్కసూరు మభ్యపెట్టలేరు. కావున దయచేసి మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏమీ చేయలేరు కాబట్టి మీరు పరిపాలన నుంచి తప్పుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. క్రాంతి కుమార్ గారి కుటుంబానికి న్యాయం చేయాలి, అతని శవాన్ని వెంటనే వెలికి తీసి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంగ్రెస్